ఎవడాడు సంపాదించుకొని కోట్లు కోట్లు ఫారెన్ సిటీ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు కానీ ప్రజలు చేసింది ఏముంది, కొన్ని వేల కోట్లు ఉన్నాడు అవి ఏంటి సిటీ బ్యాంకులో, ఇవన్నీ తీసుకొస్తే మన ఆంధ్రాలో ఏంటి పేదోడు అని ఉన్నాడు. పక్కన జనసేన టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్ వెళ్తున్నారు, ఎలా ఉండిపోతాం కదా రాబోయే రోజులు ఎలక్షన్. టీడీపీ ఇద్దరు కలిసి ఎక్కమయ్యి పొత్తు పెట్టుకొని గెలవాలని చూస్తే జగనే వస్తాడు గ్యారెంటీగా, కంపల్సరీ గ్యారెంటీ వస్తాడు. అది అది వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకొని గెలవాలని చూస్తే మాత్రం జగన్ మాత్రం కంపల్సరీ వస్తాడు. అది వీళ్ళిద్దరు విడిపోతే మాత్రం టీడీపీ వచ్చింది. అది అవన్నీ కలిపినా కూడా జరగదండి, అది కలిపినా కూడా పొత్తు ఉంటే మాత్రం జరగదు. అది టీడీపీ రా పోయింది, అది డిపాజిట్లే రావు, అది వీళ్ళిద్దరు కలిసి ఉంటే మాత్రం ఏది జరగదు. అది ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అందరికీ లేడీస్కి వైఎస్ చేత ఈయన డోక్రా మళ్ళీ రుణమాఫీలు పిల్లలకి అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా ఓట్లు వేస్తారు ఆయనకి. వేస్తున్నారు, వేసినా కూడా ప్రేదా ఉందండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఏకమయ్యి ఇప్పుడు ఈయనకి డిపాజిట్ రావాలంటే ఈయనకి సీట్లు ఇవ్వాలి, ఈయన ఏం అంటున్నాడు లోపల నుంచి, అందరూ సపరేట్ అయితే మంచిది. వీళ్ళు 50 సీట్లు అడుగుతున్నారు, ఇవన్నీ జరిగే పనులు కాదు, అవి 15 కూడా ఇవ్వరు. వీళ్ళు అన్నదాకా 15 సీట్లు అని ఇవ్వని డిమాండ్ చేశాడు ఏంటి, ఇప్పుడు దాకేమో దానికి చర్చ లేదు, ఇంకేం చేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ రెండే కాకుండా వాళ్ళు బీజేపీ కూడా పొత్తు కలుస్తున్నారు, బీజేపీ అది కలవాలంటే అవి జరిగే పనులు కావాలి, అవి జరిగే పనులు కాదు. మీ ఉద్దేశం ఎలా ఉంటుందని, మీ ఉద్దేశం ఎలా ఉంటుందని ప్రజల అభిప్రాయం అంటే అదేనండి. వస్తే ఈ జగన్ వస్తాడండి, సింగిల్ పోటీ ఇస్తే టీడీపీ వచ్చింది, ఇద్దరు కలిసి పోటీ చేశారనుకోండి టీడీపీకి డిపాజిట్లు రావు. అది ఆయన మాత్రం అసలు జనసేన మాత్రం రావు. అది తెలంగాణలో పొడి వెళ్ళాడు ఎలక్షన్కి ఏంటి ఉంచున్నాడు ఏంటి, ఒక సీటు కూడా గెలవాలా, ఉన్న పరుగు పోయింది కదా. అది లేని సాట మనం వెళ్ళి అందరితో 10 మందితో కలిసి తిరగాలంటే అయింది అవ్వదు కదా. పొత్తులు మాట్లాడతానంటే ఏదో నాకు సపోర్ట్ ఉంటే నేనేదో సీఎం అయిపోవచ్చని నా అభిప్రాయం. మన అంతా జైల్లో వచ్చి ఉండి వచ్చాడు కదా, ఈ రకమైన ప్రజల మీద అభిప్రాయం పెరిగింది ఏంటి, ఒక సినిమా యాక్టర్ని చూసి మనకి ఓట్లు వేస్తారు అన్న ఆలోచనలో ఉన్నాడు కానీ నేను డైరెక్ట్గా పోటీ చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అది ఎందుకంటే ఈ జగన్ చూసి భయపడుతున్నాడు ఆయన, మళ్ళీ ఆయనే వస్తాడేమో ఇటు పొత్తి పెట్టి నేను గెలవచ్చేమో అనుకుని ఆయన ఉద్దేశం. అది లేడీస్ మాత్రం కంపల్సరీ వేస్తారు. వ్యతిరేకత ప్రజల్లో దానివల్ల వచ్చే అవకాశం ఈసారి వ్యతిరేకత ప్రభావం ఓటు అంటే వాళ్ళు ఏమంటారంటే ఏమంటే 100కి 100 రావు, వస్తే 50% 60% కంపల్సరీ వస్తాయి జగన్కి, అది అది మాత్రం గ్యారంటీ. అది వాళ్ళు ఏమంటున్నారంటే జనసేన టీడీపీ కలిసి వైసీపీ విముక్తి పాలన అందిస్తాం అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తాం చెప్పలేకపోవడం కారణం ఏంటంటారు. ఏమంటే ఏం చేయలేరండి వీళ్ళు, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ప్రజలకి విముక్తి పాలన ఏం చేస్తారు వాళ్ళు, ఏం సాధించారు ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు దాకా ఏమన్నా చేశారా ప్రజలకి, ఏం లేదు. ఎవడాడు సంపాదించుకొని కోట్లు కోట్లు ఫారెన్ సిటీ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు కానీ ప్రజలు చేసింది ఏముంది, కొన్ని వేల కోట్లు ఉన్నాడు అవి ఏంటి సిటీ బ్యాంకులో, ఇవన్నీ తీసుకొస్తే మన ఆంధ్రాలో ఏంటి పేదోడు అని ఉన్నాడు. ఎవడు కష్టపడు అసలు అందరు కోటేశ్వర్లు అవుతారు. పవన్ కళ్యాణ్ నీట్గా పరిపాలిస్తాడు చంద్రబాబు. ఏమండి అందరు చెప్తారంటే నేను చేస్తాను, ఇప్పుడు మీకు ఇచ్చారు మీకు చేయరా నేను చేస్తాను చెప్పే, ఎవరు చేయరు అవి అన్నీ మాటలే. ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి ఒక్కో మనిషి మీద ఇప్పుడు తలకా మీద 5 లక్షలు అప్పు చేశారు మన ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి, మరి ఏంటి ఎవడు తీస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారులు లేనప్పుడే పేదలందరికీ కౌలు రైతులు 100,000 రూపాయలు ఇచ్చాను, చనిపోయిన కుటుంబాలకి మత్స్యకారులకు 50,000 ఇచ్చాను అని చెప్పండి అధికారులు ఎక్కువ ఇస్తారు. ఎక్కడ ఇచ్చాడు మత్స్యకారులకి, వైజాగ్లో ఇచ్చాడు, ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చాడా, విజయవాడలో ఇచ్చాడా, నెల్లూరు ఇచ్చాడా, ఏడు బోర్డులు ఇచ్చాడు. అదే ఏదో ఆర్థిక సాయం కాదు, ఏదో నేను ఇచ్చాను నా గొప్పలేని చెప్పుకుంటా, నీ దగ్గర ఉందండి నువ్వు హీరో సినిమా కొన్ని వేల కొట్లు ఉన్నాయి ఇచ్చావు అంతేగాని నువ్వు వాళ్ళు ఏమో నీకు వచ్చి ఏమన్నా లేదు కదా, నువ్వు ఇచ్చావు నీ సింపతి గురించి నువ్వు ఇచ్చుకున్నావు అందుగురించి దాని గురించి మీకు ఓట్లు వేస్తారా ఏంటి ఏది కదా. సరే పొత్తు కొనసాగింది అంటారా లేకపోతే డ్రాప్ అయ్యే అవకాశం ఏది, ఇదే పొత్తు కొనసాగితే మాత్రం ఇది పోయిద్దండి టీడీపీ డ్రాప్ అయ్యాడనుకోండి టీడీపీ వచ్చింది
ఒత్తు కొనసాగితే మాత్రం జగన్ అంతా గ్యారంటీ అది, దాన్ని మాత్రం తిరగలేదు అది. అంటే చంద్రబాబు నాయుడు ప్రజలు అంటే చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు నమ్మే ప్రస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఎవడే అందరు దొంగలేరండి. ఏ పార్టీ వాడైనా దొంగ, ఎవడు నీతిగా చేసి పరిపాలన చేసి ఏ లేడు. నీతిగా ఎవడు చేస్తారని చెప్పండి పరిపాలన. ప్రజలకు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? మన అపార్ట్మెంట్లు కట్టిస్తున్నారు. ఏంటి ఎవరికి ఇస్తున్నారు? ఉన్నోడికి ఇస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేకి 50 ఇస్తున్నారు, ఒక కార్పొరేట్కి 30 ఇస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అమ్ముకుంటున్నారు. లేనివాడికి ఎవడికి ఇస్తున్నాడు చెప్పండి? ఎవడికి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు జగన్ నువ్వు పరిపాలన చేస్తున్నావు, ఒక ఎమ్మెల్యే గారిని కాబట్టి ఇంటికి పంపించాలి. బాబు మీ హౌస్ ఉందా లేదా, నువ్వు పేదోడా లేదా, జరుగుతుందా లేదా చూసి నువ్వు ఆలోచించి నువ్వు ఇవ్వాలి. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచిస్తారని పవన్ కళ్యాణ్ గెలుస్తారంట, వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉండదు, కలవకపోతే ఒకసారి ఒక్క మాట చెప్పండి. ఏమండి వీళ్ళిద్దరు గెలిస్తే కలిస్తే మాత్రం ఏంటి ఇంకే రావు గెలవడు చంద్రబాబు నాయుడు. ఏంటి వీళ్ళిద్దరు గెలవకుండా సపరేట్గా పోటీ చేస్తే మాత్రం టీడీపీ వచ్చింది, లేదండి ఇద్దరు కలిసి దిగితే మాత్రం రన్నింగ్లో జగన్ వస్తాడు.